హలో గాంధీ గారు. హలో, చెప్పండి గాంధీ గారు. నమస్తే. మేడం, ఇప్పుడు ఎన్టీ రామారావు వారసులు ఎవరంటే, ఇప్పుడు మామూలుగా అయితే అందరు కలిసి కట్టుగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే గానీ బాలకృష్ణ గారు కానీ అందరు కలిసి కట్టుగా, జూనియర్ ఎన్టీ రామారావు గానీ అందరు కలిసి కట్టుగా పార్టీ కోసము కష్టపడితే పార్టీ ముందుకు వస్తుంది మేడం. ఓకే మేడం, వింటున్నామండి, చెప్పండి. ఓకే, కలిసికట్టుగా ఎన్టీ రామారావు, మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జూనియర్ ఎన్టీ రామారావు అందరు కలిసి కలిసికట్టుగా ఉంటే పార్టీ ముందుకు వస్తుంది. ఇంకోటి, గతంలో వీళ్ళు జనాలందరూ వెన్నుపోటు అంటారు, అది వెన్నుపోటు కాదు మేడం. ఇంకోటి, లక్ష్మీపార్వతి ఆధిపత్యము ఉంటే వీళ్ళకి సరిపడక ఆటోమేటిక్ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చేసినారు. ఆయన పాలన చేసినాడు, మంచి వ్యక్తి, ఆయన ప్రజలకు సేవ చేసినాడు. అంతేగాని వెన్నుపోటు వెన్నుపోటు అని పెట్టినారు. వెన్నుపోటు అంటే అర్థం ఏం మేడం? ఈ జనాలకు అర్థం కావడం. గాంధీ గారు, మీ పరిపాలన, మంచి పరిపాలన ఇచ్చినాడు ఆయన. కావచ్చు. ఇప్పుడు ఏమంటే, 5 ఏళ్ళు కలిస్తే పిడికిలైతుంది. 5 ఏళ్ళు కలగడం లేదు మేడం ఇక్కడ. కొంతమంది ఏమంటున్నారు, సరే ఒక్క నిమిషం గాంధీ గారు, వాళ్ళు వింటారని ఆశిస్తున్నాను. గాంధీ గారు, కొంతమంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తున్నారండి. మీరు మీ అభిప్రాయం ఎలా తెలియజేస్తున్నారో వాళ్ళు వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మనం దేని తప్పు పట్టకూడదు కదా. వాళ్ళ అభిప్రాయాలు, అందరి అభిప్రాయాలు సేకరిస్తున్నాం, అంతే. రైట్ అండి, ఒక అంశంగానే మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్. హలో, 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 రవి గారు నమస్తే అండి. హలో, హలో, చెప్పండి రవి గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మాది ఇక్కడ అనంతపురం జిల్లా అండి, ఇందుపురు. ఓకే, చెప్పండి. అయితే ఇప్పుడు తెలుగుదేశం వారసుడు ఎవరు అని మీరు అడుగుతున్నారు. హలో, వినపడుతుంది, మీరు మాట్లాడాలి, మధ్యలో ఆపకండి, చెప్పండి. హలో, ఇక్కడ వాయిస్ బ్రేక్ అవుతుందానండి? లేదు, మీ వాయిస్ బాగానే వినిపిస్తుంది, మీ అభిప్రాయం చెప్పేసేయండి. మా అభిప్రాయం అయితే జూనియర్ అంటే వారసుడికి వస్తే మంచిదండి. ఓకే, ఎలా అంటే, తెలుగుదేశం కూడా ఈసారి ఘోర పరాజయం పడింది కదా. ఓకే ఓకే, జూనియర్ ఎంటర్ వస్తే కొంచెం, అంటే కొంచెం హీరో ఫ్యాన్స్ అవి ఉంటాయి కదా, ప్రజలకు కొంచెం నమ్మకం. ఓకే రవి గారు, థ్యాంక్ యూ అండి, మీ అభిప్రాయం తెలియజేసారు. ఓకే అమ్మా, ఉంటామమ్మా. రైట్ రైట్, బాయ్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, చెప్పండి. శ్రీను గారు, శ్రీను గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం నమస్తే. మేడం శ్రీను గారు మాట్లాడాలి. ఇప్పుడు ఎన్టీఆర్ వారసులు ఎవరనే దాని మీద, మేడం ఎన్టీఆర్ వారసులు ఎవరనే దాని మీద చర్చ జరుగుతుంది కదా మేడం. అవునండి, మీ అభిప్రాయం చెప్పండి. మేడం, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఎవరు కూడా అర్థం చేసుకోవద్దు. మీ అభిప్రాయం మీరు తెలియజేయండి, అంతే. ఓకే మేడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ వారసులేనండి. వీళ్ళు ఎవరు కూడా బయట వాళ్ళు కాదండి. మన వీళ్ళందరూ సమిష్టి కృషి పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలనేది నా అభిప్రాయం మేడం. ఓకే, ఒకరు తక్కువ అనేది కాకుండా, నా అభిప్రాయం అయితే ఇదే మేడం. ఇప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది కాకుండా, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ మొత్తం, ఎంటైర్ మొత్తం కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వివేకపోకుండా, వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అనేది కాకుండా, అందరు కూడా సమిష్టి కృషితో ముందుకు తీసుకెళ్లి పార్టీని మళ్ళీ పూర్వోదయం తీసుకురావాలనేది నా అభిప్రాయం మేడం. నా పేరు ఆరువల్ శ్రీను మేడం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర రాష్ట్రం. ఓకే శ్రీను గారు, మరి మరి మొన్న బాలకృష్ణ గారు వ్యాఖ్యలు పట్ల మీరు, మీకు అభిప్రాయం ఎలా అనిపిస్తుంది? ప్లస్, నేను బాలకృష్ణ గారి వ్యాఖ్యలు నేను వ్యతిరేకించడం గానీ సమర్థించడం గానీ చేయను మేడం. ఎందుకంటే బాలకృష్ణ గారి యొక్క అభిప్రాయం ఆయన వ్యక్తిగతం మేడం. అంటే పార్టీకి సంబంధించి అడిగింది, వ్యక్తిగతంగా అడగలేదు కదా. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు
పర్సనల్ అభిప్రాయమేనండి మనం అడుగుతుంది. నాకు లెక్కలేనంత అభిమానం ప్రేమ మేడం. నాకు అందరూ నాకు ఎన్టీ రామారావు గారు ఎంతో మొత్తం ఫ్యామిలీలో మెంబర్స్ అందరూ అంతేనండి. ఆయన ఏదో అన్నారు కదండి, నేను ఆయన్ని నేను నా వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను మళ్ళీ వేరే వ్యక్తిలో చెప్పలేను మేడం. మీరు ఏం చెప్పలేకపోవచ్చు మీ ద్వారా. మేడం మేడం ఒక్క మాట చెప్పండి, మీ ద్వారా ఈ టీవీ చూస్తున్నటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే మనవి, పార్టీ కష్టకాలంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పార్టీ ముందుకు తీసుకెళ్లాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం మేడం. ఓకే శ్రీని గారు, థ్యాంక్ యూ అండి. రైట్, నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మేడం. నమస్కారం. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో.